ఈ రోజు మనం గుత్తి వంకాయ తారు చేస్తాము. గుత్తి వంకాయ తారు చిన్న చిన్న వంకాయల్ని ఏరి తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసి చివరి కొనలో కట్ చేసి నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకున్నాను. దీనికోసం కావలసినవి పచ్చి కొబ్బెర, చింతపండు, లవంగము, కొత్తిమీర, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు, టమోటాలు. ఈ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లో వేస్తున్నాను. వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో తెల్ల నువ్వుల్ని ఫ్రై చేసి వేస్తూ ఉన్నాను. అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కట్ చేసిన వంకాయల లోపల మసాలాని నింపాలి. ప్రతి ఒక్క వంకాయల లోపల కూడా ఇదే విధంగా మసాలాని నింపుకోవాలి. కట్ చేసేటప్పుడు వంకాయ చూసి కట్ చేయాలి, ఎందుకంటే వంకాయ లోపల పురుగులు కూడా ఉంటాయి. కావున పూర్తిగా వంకాయల్ని ఇలా మసాలాతో నింపుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనికి తరువాత పెడతాము. స్టవ్లో కుక్కర్లో ఆయిల్ వేసినాను. వేడి అయిన తర్వాత ఇంగువ, ఆవాలు, కరివేపాకు, ఏవైతే వంకాయల్ని మసాలాతో నింపి పెట్టినామో వాటిని ఇందులో వేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైతే మసాలా మిగిలిపోయిందో దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. చూడండి, మిక్సీ జార్లో కూడా నీళ్లు వేసి కడిగి ఇందులో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత ఉంచి రెండు విజిల్ తీసుకుంటే వంకాయ పులుసు రెడీ అయిపోతుంది. చూడండి, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేసినాను. వంకాయ పులుసు రెడీ.